ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లలోని రైతు సంఘం కార్యాలయం వద్ద రైతు సంఘం మండల అధ్యక్షులు కంకటాల బుజ్జుడు అధ్యక్షతన ఎరువుల ధరల పెంపు, రైతులపై భారాలు అంశంపై నిన్న సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మరలా ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై 150లు డిఏపీ ధర 175లు 10-26 ఎరువుల బస్తా 150ల ధర పెంచి రైతులపై భారాలు వేయడం అన్యాయమన్నారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. దమ్ము ఎట్లాంటి ఖర్చులు కూడా దారుణంగా పెంచేసిన పరిస్థితి ఉన్నది. అదే పరిస్థితులు ఇవాళ ఎరువుల ధరలు అంటే 20-20 లాంటి కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపీ కానీ అలాగే యూరియా కానీ ఇట్లాంటివన్నీ కూడా ధరల్ని దాదాపు 100 నుంచి 150 రూపాయలు ఈ గత సోమవారం నుంచి నిన్న సోమవారం నుంచి ధరలు పెంచినట్టు వాళ్ళు ప్రకటించారు. అంటే మార్చి 1వ తారీఖు నుంచి ధరలు పెరిగినాయి. మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి బస్తాకి మరొక 250 రూపాయలు ధరలు పెంచబోతున్నట్టు కూడా కంపెనీలు కూడా ప్రకటించినాయి. అంటే ఎరువుల ధరల మోత ఇవాళ మోగిపోయే పరిస్థితి ఉన్నది. అంటే ఇవాళ వ్యవసాయం చేయడం వల్ల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు ఇబ్బంది పడి నష్టపోతూ ఉంటే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు పెరిగినాయి అనే పేరుతోటి ఇవాళ ఇక్కడ ఎరువుల ధరలు పెంచేయడం వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఈ యూరియా ధర కూడా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీయే యూరియా మీద ఇస్తూ ఉన్నారు. ఆ యూరియా కూడా ధర పెంచేస్తే కనుక రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో ప్రభుత్వం కూడా చెప్పింది మేము ఏదైతే ఎరువుల మీద ఇస్తున్న సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని పూర్తిగా తీసేసి మేము నగదు బదిలీ పద్ధతుల్లో ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎరువుల విధానాన్ని కూడా మార్చేశారు. అంటే మూలకాల ఆధారిత ఎరువుల విధానాన్ని తీసుకురావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పెరిగితే పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయని చెప్పేసి అన్నారు. కానీ తగ్గిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎరువుల ధరలు పై పైకే పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు మరింత పెంచేయడం వల్ల రైతుల మీద మరింత భారం పడి ఇవాళ వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు.